వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం, రేపు గౌరవ తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 2024 మీద తుది తీర్పు ఇవ్వబోతుందని. సో ఇంతకుముందే మనకి అఫీషియల్ డేటా అప్డేట్ అయింది. సో ఈ అఫీషియల్ డేటాలో మనకి ఈ కేసు ఎన్నో నెంబర్కి ఇచ్చారు అన్న పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు క్లియర్గా, కోర్ట్ నెంబర్ 32, ట్యూస్డే ద 15th ఆఫ్ అక్టోబర్ 2024, ఐటెం నెంబర్ 1, రిట్ పిటిషన్ నెంబర్ 21239/2024, ఐటెం నెంబర్ 2, రిట్ పిటిషన్ నెంబర్ 22320/2024. సో ఫస్ట్ కేసు వచ్చేసి మనకి మల్టిపుల్ పాయింట్ కేస్, సెకండ్ కేసు వచ్చేసి కీ మీద ఫైల్ అయినటువంటి కేస్. సో ఈ రెండు కేసులు కూడా రేపు కోర్ట్ నెంబర్ 32 ఐటెం నెంబర్ 1-2 కింద గౌరవ తెలంగాణ హైకోర్టు ముందుకు రాబోతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ఇది జడ్జిమెంట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎట్టకేలకి తెలంగాణ గ్రూప్ 1 మీద అయితే ఒక క్లారిటీ మరికొన్ని గంటల్లో రాబోతుంది. సో అనుకున్న టైం కంటే ముందే ఈ కేసు ఒక తుది తీర్పు రాబోతుంది. సో మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాము, డైలీ లిస్ట్లో మెన్షన్ చేయకుండా ఎటువంటి ఆర్డర్స్ రావని. సో కొంతమంది రకరకాల భిన్న భిన్న వాదనలు అయితే చేశారు, కొంతమంది వస్తుంది రాదని. బట్ మనం ప్యూర్లీ గతంలో ఎటువంటి ప్రాసెస్ ఫాలో అయ్యారో దాన్ని బేస్ చేసుకుని మనం నిన్న వీడియోలో క్లియర్గా మనం చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఫైనల్గా అయితే రేపు డైలీ లిస్ట్లో ఫస్ట్ కేసు సెకండ్ కేసుగా ఇది రావడం జరుగుతుంది. మ్యాక్సిమం మనకి తొలి హాఫ్ అన్ అవర్లోనే మనకి దీని మీద జడ్జిమెంట్ అనేది బయటికి రావచ్చు. సో చూద్దాం మరి రేపు ఏం జరుగుతుందన్నది. ఒకసారి మనకి రేపు ఆర్డర్ కాపీ తెలవంగానే మళ్ళీ దీని మీద మనం లైవ్ సెషన్లో మాట్లాడుకుందాం. సో ఏదైనా కానీ మరికొద్ది గంటల్లో తెలంగాణ గ్రూప్ 1 మీద ఉన్నటువంటి కన్ఫ్యూషన్కి ఒక పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుందని, న్యాయం గెలుస్తుందని ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వద్దాం, స్టే ట్యూన్డ్.